నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన నిత్య జీవితంలో వివాహపరమైన సమస్యలతో సతమతమైపోయేవాళ్ళు, దాంపత్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఏ దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలో, ఆ దేవాలయానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. మనకి భారతదేశంలో తమిళనాడులో కుంభకోణం చాలా ప్రసిద్ధమైనటువంటి ప్రదేశం. అనేక దేవాలయాలు కుంభకోణంలో ఉన్నాయి. ఈ కుంభకోణం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో పట్టీశ్వరం అనే పేరు కలిగినటువంటి ఊరు ఉంది. ఈ పట్టీశ్వరంలో దుర్గాదేవి భక్తులందరినీ అనుగ్రహిస్తోంది. ఈ పట్టీశ్వరాన్నే చిన్న కోవెల అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ పట్టీశ్వరంలో దుర్గాదేవి శాంతమూర్తిగా నిలబడి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నటువంటి రూపాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. విజయవాడ కనకదుర్గ అమ్మవారిలాగే పట్టీశ్వరంలో ఉన్నటువంటి దుర్గాదేవికి కూడా మనం నిమ్మకాయల దండను సమర్పించవచ్చు. అలా చేస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల దుర్గమమైన కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అయితే ఈ పట్టీశ్వరానికి అతి సమీపంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఊరుంది. ఆ ఊరు పేరు తిరుశక్తి మూట్రం. ఈ తిరుశక్తి మూట్రాన్నే శివశక్తి మూట్రం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ తిరుశక్తి మూట్రము లేదా శివశక్తి మూట్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, వివాహపరంగా ఎలాంటి సమస్యలున్నా సరే, భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలను తొలగింపజేసే శక్తి ఈ తిరుశక్తి మూట్రానికి ఉంది. ఇక్కడ అమ్మవారిని, పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవటం ద్వారా ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒకానొక సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడి గురించి కఠోర తపస్సు ఆచరిస్తుంది. కానీ పరమేశ్వరుడు పార్వతీదేవి తపస్సును పరీక్షించాలని పార్వతీదేవికి దర్శనం ఇవ్వడు. అప్పుడు పార్వతీదేవి ఒంటి కాలి మీద నిలబడి పరమేశ్వరుడి గురించి కఠోరమైనటువంటి తపస్సు ఆచరిస్తుంది. ఆ తపస్సుకు ఎంతో ఆనందించి పరమేశ్వరుడు ఒక అగ్ని రూపంలో పార్వతీదేవికి దర్శనమిస్తాడు. తిరువన్నామలైలో, అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంలాగా భక్తులందరికీ దర్శనమిస్తున్నాడు. కానీ ఈ తిరుశక్తి మూట్రంలో మాత్రం అగ్నిలింగంలాగా దర్శనమివ్వడు. ఒక అగ్నిలాగా, ఒక జ్వాలలాగా దర్శనమిస్తాడు. అలా పార్వతీదేవికి పరమేశ్వరుడు ఒక అగ్ని రూపంలో, ఒక జ్వాల రూపంలో దర్శనమిచ్చేసరికి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఆలింగనం చేసుకుంటుంది. అదే శక్తి వనేశ్వర్ ఆలయం. అంటే ఈ తిరుశక్తి మూట్రంలో పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి ఆ ఆలయాన్ని శక్తి వనేశ్వర్ ఆలయం అనే పేరుతో పిలుస్తారు. ఈ ఆలయానికి ఎందుకంత ప్రత్యేకత ఉందంటే, పార్వతీదేవి కఠోరమైన తపస్సు ఆచరించినప్పుడు పరమేశ్వరుడు అగ్ని రూపంలో ప్రత్యక్షమయ్యేసరికి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఆలింగనం చేసుకుంటుంది. అది భార్యాభర్తల మధ్య అద్భుతమైనటువంటి సాన్నిహిత్యానికి సంకేతం. వివాహపరంగా అది గొప్ప బంధానికి సంకేతం. అందుకే ఎలాంటి వివాహపరమైన సమస్యలున్నా, ఎలాంటి దాంపత్య సమస్యలున్నా తిరుశక్తి మూట్రంలో ఉన్నటువంటి ఈ శక్తి వనేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ పార్వతీ పరమేశ్వరులను దర్శనం చేసుకోవాలి. ప్రత్యేకంగా ఎవరైనా సరే మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని భావిస్తున్న వాళ్ళు, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల వరకు వెళ్ళినప్పుడు కూడా ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడాలని భావిస్తున్న వాళ్ళు, ఉద్యోగరీత్యా భర్త ఒక చోట ఉద్యోగం చేస్తూ భార్య ఇంకొక చోట ఉద్యోగం చేస్తూ భార్యాభర్తలు విడిగా ఉంటున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి, మనస్సుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవటానికి, భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలన్నీ పోవాలంటే ఈ తిరుశక్తి మూట్రంలో ఉన్నటువంటి శక్తి వనేశ్వర ఆలయంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులను జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి. రేపటి శుభయోగం శీర్షికన నిత్య జీవితంలో కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా సమస్యల నుంచి ఎలా బయటపడవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. మొత్తం రామాయణమంతా సంక్షిప్తంగా ఈ శ్లోకంలో ఉందిట. ఎలాగో చూద్దాం. మా నిషాద ప్రతిష్టాంత్వమగమః శాశ్వతీ సమాః యత్క్రౌంచమిధనాదే ఏకం అవధీహి కామమోహితం. మొత్తం కొందరు 6 భాగాలు చేశారు, కొందరు 7 భాగాలు చేశారండి. సప్తకాండముల యొక్క విశేషము ఇందులో ఉందన్నారు. ఇక్కడ మా నిషాద అంటే సీతాపతే అనగా సీతమ్మని రామచంద్రమూర్తి కళ్యాణము చేసుకున్నటువంటి కాండము బాలకాండ చెప్పబడిందిట. ప్రతిష్టాంత్వం నీకు సుప్రతిష్ఠ అంటే మంచి ప్రతిష్ట, కీర్తి అంటే పితృవాక్య పాలనకై వనానికి బయలుదేరాడు, అది అది ప్రతిష్ఠ అన్నారు. ఇది అయోధ్యకాండ అన్నారు. ఇక్కడ శాశ్వతీ సమాహ చాలా కాలంలో 14 ఏళ్ళండి. ఇదంతా అరణ్యకాండ అన్నారు. ఇక్కడ ఎంత విశేషంగా వచ్చింది చూడండి, అరణ్యకాండ అయింది. యత్ క్రౌంచ మిథునాత్ అన్నారు, 2 క్రౌంచ మిథునములు అనగా ఇక్కడ తారావాలి వాళ్ళిద్దరి గురించి చరిత్ర అంటే కిష్కింధకాండ అన్నారు. ఇక్కడ ఏకం ఒక్కడే పనిచేసిన కాండ ఏది కొంచెం ఆలోచించారు. ఒక్కడే ఆ కాండంతా అంటే సుందరకాండట. హనుమంతుడు ఒక్కడే ఆ కాండంతో ఉన్నాడు, మరొకడు లేడు అన్నాడు. ఇక్కడ అవధీహి సంహరించుట యుద్ధకాండ అనగా అవధి కామమోహితం దగ్గరకు వచ్చి యుద్ధకాండ, యుద్ధకాండతో పూర్తి చేయొచ్చు. కానీ కామమోహితం మనకి వ్యాఖ్యాతలు చెప్పిన అర్థమే చెప్పుకుంటున్నాం. నాకు అరణ్యాలు చూడాలనే కోరిక బాగా ఉన్నదని మోహితురాలే సీతమ్మ అంటే వాల్మీకాశ్రమానికి రాముడు పంపించాడు అనే అంశం ఉత్తరకాండలో చెప్పబడుతున్నది. మొత్తం 7 కాండలు ఈ ఒక్క శ్లోకంలో దాగి ఉన్నాయి కనుక రామాయణం మొత్తం వస్తు నిర్దేశమైందయ్యా ఈ శ్లోకంలో అన్నారు. ఇక్కడ ఇన్ని భావాలు మనం తీస్తున్నామంటే ఉన్నాయి అందులో, ఏం చేస్తున్నాం. ఇక్కడ కేవలం ఛందోబద్ధంగా చెప్పినంత మాత్రాన అది మహాకావ్యము లేదా ప్రవృత్తేయం సరస్వతం బ్రహ్మగారి దిగి వచ్చి చెప్పాల్సినంత ఏమున్నది. అంటే చెప్పడం ఏంటంటే ఇప్పటి నుంచి ఏది పలికినా నీ పలుకు రాముడి గురించే వస్తుంది. ఎందుకంటే నువ్వు అలా రామమయం అయిపోయో, తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోయావు. కాబట్టి ఒక పని చేయి, ఏ రాముడితో తాదాత్మ్యం చెంది ఉన్నావో ఆ రామకథని వ్రాయి, మరొకేం వ్యాపకం లేదు ఇక్కడ నుంచి నీకు, అదే పని, ఆ పని చేయి అని ఎప్పుడైతే బోధించాడో బ్రహ్మగారు, పైగా ఆ వస్తువు ఎలా నిలిచిపోతుందో చెప్పాడు ఇక్కడ. అప్పుడు దాని ప్రకారంగా ఉదార వృత్తార్థ పదైర్ మనోరమై తదాస్య రామస్య చకార కీర్తిమాన్ సమాక్షరై శ్లోకశతైర్యశస్వినో యశస్కరం కావ్యముదారధిర్ముని తదుపగత సమాస సంధియోగం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని రామాయణ పారాయణ చేసేటప్పుడు ప్రతివారు పారాయణ చేసుకుంటారండి ఈ శ్లోకం. ఇది రామాయణ స్వరూపాన్ని చెప్పబోతున్నటువంటి శ్లోకం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువర చరితం మునిప్రణీతం దశశిరసశ్చవధం నిశామయధ్వం. ఈ భవ్యమైన రఘువర చరిత మునిప్రణీతమైన 10 శిరస్సుల్ని వధించిన రామకథని వినండి అని ప్రారంభిస్తున్నారు. అయితే ఎప్పుడైతే బ్రహ్మగారు చెప్పి వెళ్ళారో అప్పుడు వాల్మీకి రామాయణం ఎలా రచించాడు, అవతారికి చాలా ప్రధానం ఇందులో ఉంది రామాయణ రహస్యములన్నీ. ఎప్పుడైతే బ్రహ్మగారు ఆ మాట చెప్పి వెళ్ళారో ఆ సుముహూర్తంలో వాల్మీకి మహర్షి ఉపస్పృశోదకం సమ్యక్ మునిస్థిత్వా కృతాంజలి సంప్రదాయించడం ఎంత చక్కగా చెప్పాడు. ఉపస్పృశ అన్నప్పుడు ఆచమనీయం చేసి అన్నారు. ఆచమనం చేసి మునిస్థిత్వా కృతాంజలి 2 చేతులు జోయిలించున్నట్టే. ఎక్కడ కూర్చున్నానంటే ప్రాచీనాగ్రేషు దర్భేషు అన్నాడు. ఇక్కడ తూర్పు కొసలుగా పరిచినటువంటి దర్భలపై కూర్చున్నాడు. పైగా ధర్మేణ అన్వేషతే గతిం, ఇక్కడ ధర్మేణ అంటే తన ధర్మముతో ఆయన ఎలా చేయాలనేది ఆలోచిస్తున్నట్ట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. మహర్షి ధర్మం తపస్సు, అది ఇక్కడ ధర్మేణ అంటే తపశ్శక్తితో. ఇది వ్యాఖ్యాతల గొప్పగా చెప్పారు. ఇక్కడ తపశ్శక్తితో ఆలోచిస్తున్నట్టు, మామూలు ఆలోచన కాదు ఇక్కడ. అప్పుడు ఆ మహానుభావుడికి రామలక్ష్మణ సీతాభిరాజ్ఞా దశరథేన చ సభార్యేణ సరాష్ట్రేణ యత్ప్రాప్యం తత్ర తత్వతః హసితం భాషితం చైవ గతిర్యా యచ్చ చేష్టితం తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్ సంప్రపశ్యతి. ధర్మవీర్యేణ మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ, తన తపోబలము చేత మొత్తం సీతారాములు దశరథ మహీపతి వారి యొక్క చరిత్ర, అటు తర్వాత మిగిలినటువంటి అసురులు వాళ్ళ యొక్క చరిత్ర, ఇదంతా హసితం భాషితం, మొత్తం వాళ్ళ పలుకులు నవ్వులు ప్రతి అంశము కూడా ఆయనకు దర్శనమయ్యాయి. తతపశ్యతి ధర్మాత్మ తత్సర్వం యోగమాస్థిత పురాయత్త్ర నివృత్తం పాణావమలకం యథా. అరచేతలు ఉసిరిక వలె దర్శనమిస్తున్నాయి. దీన్నంతటిని ఎలా తెలుసుకున్నా అంటే ధర్మాత్మ యోగమాస్థిత, 2 మాటలండి ఇక్కడ. ధర్మాత్మ ధర్మస్వభావం కలిగినటువంటి వాడు అంటే తపస్సే తన ధర్మముగా కలిగినటువంటి వాల్మీకి యోగమాస్థిత యోగమునందు ఉండి అనగా యోగ దృష్టిలో ఇదంతా దర్శించి రచించాడు. ఆ రచించినది స యథాకథితం పూర్వం నారదేణ మహర్షిణ రఘువంశస్య చరితం చకార భగవాన్ ఋషి. ఈ భగవాన్ ఋషి అనే మాట మంత్ర ఉపాసన చేసేవాడికి బాగా తెలుస్తుందండి. అస్య శ్రీ మహామంత్రస్య ఫలానా భగవాన్ ఋషి అంటారు. ఆ భగవాన్ ఋషి అనే శబ్దము మంత్రానికి వాడతారు. కనుక రామాయణ మంత్రానికి వాల్మీకి మహర్షి అని చెప్పడానికి భగవాన్ ఋషి అని మాట చూపించారు. పైగా రచించింది రఘువంశస్య చరితం. ఇక్కడి రఘువంశం అనే మాటే కాళిదాసుకు స్ఫూర్తినిచ్చి రఘువంశ మహాకావ్యం రచించాడు. కాళిదాసాదులు గురువు వాల్మీకి. ఎవరికైనా కవిత్వం పట్టుకున్నవాడు వాల్మీకేనండి. అసలు పలుకులు సౌందర్యం ఆయన వద్దే తెలుసుకోవాలి. ఇక్కడ మధురిమ ఫణితేనాం మార్గదర్శి మహర్షికి మళ్ళీ నమస్కారం చేసుకోవాల్సిందే. మొత్తానికి మహానుభావుడు అలా రామచరిత్రంతటిని రచించాడంటూ మరొక మారు రామకథ యొక్క విశేషాన్నంతటిని మళ్ళీ క్లుప్తంగా రామకథ ఇక్కడ వస్తుంది. రెండవ పర్యాయం. మొదటి పర్యాయం మనం ఆ మహానుభావుడు నారదుడు చెప్పింది అలాగూ చెప్పుకున్నాం. తర్వాత చెప్పబడుతుంది క్లుప్తంగా వస్తుంది రామకథ అంతా. పైగా చతుర్వింశత్ సహస్రాణి శ్లోకానాం ఉక్తవాన్ ఋషి తథా సర్గసతాన్ పంచాషట్కాండాని తథోత్తరం. మొత్తము రచించినటువంటి రామాయణ అంశాన్ని ఇక్కడ చూపిస్తున్న 6 కాండములు, పైగా 500 సర్గలు, 24,000 శ్లోకాలుతో రామాయణాన్ని రచించాడు. పైగా షట్కాండాని తథా ఉత్తరం. మొదటగా తత్ర సర్గసతాన్ పంచ అన్నప్పుడు 500 సర్గలు, అంతేకాదు షట్కాండాన్ని తథోత్తరం 6 కాండములు తథా ఉత్తరం. అదేవిధంగా ఉత్తరము అంటే 7 కాండలు. కానీ మొత్తం 7 కాండములు చెప్పివచ్చుగా. ఇలా ఎందుకు విభజన చేశాడు అంటే అప్పుడు రచిస్తున్న కాలానికి సీతమ్మ వాల్మీకి ఆశ్రమంలో ఉన్న సమయం, లవకుశులు ఉన్నారు అప్పుడు. అందుకు అప్పటి వరకు జరిగిన కథని యుద్ధకాండ వరకు రాశాడు. అటుపై జరగబోయే కథని తపస్సమాధితో భవిష్యత్ కథని ఉత్తరకాండగా రాశాడు. ఆ విభాగం తెలియడం కోసం షట్కాండాన్ని తథోత్తరం అని చెప్తున్నాడు ఋషి కదా. త్రికాల దర్శన శక్తితో ఆ పనిచేశాడు. జరగనున్న రామకథను కూడా రచించాడు ఋషి ఆ విధంగా. పైగా రచించినటువంటి కథని అక్కడే ఇంత దివ్య కథని ఎవరికి నేర్పాలి ముందనుకున్నట్ట మొదట నేర్పింది లవకుశులకే. కుశులవులే దాన్ని ఉపదేశం పొంది గానం చేశారు. ఆ గానం చేసిన తీరు, పైగా ఈ కథ తినగా రాముడికి వినిపించట. అంటే ఇదంతా విన్నవాడు మళ్ళీ రామచంద్రమూర్తే. ఇదంతా మనకి మొదట్లోనే చెప్పబడుతోంది బాలకాండలో ఈ విధంగా. అయితే ఈ రచించినటువంటి రామచరిత్ర వైభవాన్ని మళ్ళీ కొన్ని మాటల్లో వర్ణిస్తాడు ఇక్కడ. కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలస్య వధమిత్యేవా చకార చరిత వ్రత. రామాయణానికి మరో 3 పేర్లు చెప్తున్నాడు ఇక్కడ. రామాయణం ఒకటి, సీతాయాశ్చరితం మహత్ ఇది సీతమ్మ కథ, మూడవది పౌలస్య వధ రావణ వధ. ఈ 3 ఈ చెప్పడంలో సీతాయాశ్చరితం మహత్తను మళ్ళీ విశేషంగా చెప్పడంలో మనకు అంతరార్థం ఉన్నది. ఇది ఎంత రామకథో అంత సీతమ్మ కథ అని చెప్పడం దీని యొక్క ప్రతిపాదన. అందుకే రామాయణం అనే పేరులోనూ మరొక వైచిత్రం కనబడుతున్నది. 3 అర్థాలు చెప్పాం రామాయణం అనే మాటకి. అసలు భాగవతంలో భాగవతం అనే మాటకి గొప్ప అర్థం చెప్తారు. అలాగే రామాయణం అనే మాటకి అర్థం ఉందాం. శీర్షికలే అంత గొప్పగా ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడు మరొక అర్థం రామస్య అయనం రామాయణం అనేది రాముని యొక్క అని పుంలింగంలో చెప్పాం. రామాయాహ అయనం రామాయణం. రామా రామ అంటే అందగాడు, రామ అంటే అందగత్తే. ఏమిటా అందగత్తే? సుందరి రమణి రామ అని రామ రమణలంపట చదువుతున్న లలితా సహస్రనామాల్లో కూడా రామ అనగా అందమైన స్త్రీ. సుందరి రమణి రామ అని అమరి కోసం చెప్తున్నది కనుక రమణుడు అయితే రామ, రమణి అయితే రామ అంతే. ఆవిడెవరు? రాముడు ఎంత అందగాడో వీసమెత్తు కూడా తగ్గకుండా అంతే అందగత్తి సీతమ్మ. దేనిలో అందగాళ్ళు ఉంటే దేనిలో కారు అని ప్రశ్న. అన్నిట్లోనే సుందరులే వాళ్ళు. అందుకే రాముడికి ఏమాత్రం తీసిపోదు మా అమ్మ. అందుకే రామాయాహ రామ ఆ సుందరి అయిన అమ్మ యొక్క కథ అన్నారు ఇక్కడ రామాయణం. అయితే ఇందులో కొన్ని మర్మాలు కథలు విని ఆహా ఓహో అనేవాళ్ళు కొందరు ఉంటూ ఉంటారండి. పరవశించిపోయేవాళ్ళు కొందరు ఉంటారు. కానీ పరమాత్మగా ఉపాసన చేసేవాళ్ళు కొందరు ఉంటారే, వాళ్ళకు అసలు రామాయణం మొత్తం అందుతుంది. అనేది రామాయణ ఉపాస్య గ్రంథం. ఏ ఘట్టాలు వింటే ఏ ఫలాలు వస్తాయో కూడాను మనంతరం మనం చెప్పుకోవలసిన అవసరం లేకుండా శాస్త్రాలు చెప్పాయి. అందులో పురాణాలు కొన్ని చెప్పాయి, కల్పాలు కొన్ని చెప్పాయి. అంటే రామాయణ ఉపాసనా కల్పం ఉంది. దశావరణ యంత్రంతో రాముణ్ణి పూజించే విధానం, పట్టాభిషేక కల్పం, కళ్యాణ కల్పం ఇవన్నీ చెప్పబడుతున్నాయి. వారు రామాయణాన్ని పారాయణ చేస్తారు నేటికి కూడా. పారాయణ చేయడం, పాపహారం ఇవన్నీ కూడా కేవలం ఒక మానవ చరిత్ర అయితే అంత శక్తి ఉండదు. అందులో ప్రతి ఘట్టంలో ఏవేవో మహిమలున్నాయి, మంత్రాలున్నాయి, విశేషాలున్నాయి. అందుకే ఏ ఘట్టం పారాయణ చేస్తే ఏ ఫలములు వస్తాయో కూడా రామాయణానికి రచింపబడింది. కాండానికి ఫలాలు, పైగా ఆయా ప్రయోజనాల కోసం ఆయా ఘట్టాలు విశేషంగా చెప్పబడుతున్నాయి. సీతా కళ్యాణ ఘట్టం చదివితే ఒక ఫలం, అదేవిధంగా దశరథుడు యజ్ఞం చేసిన ఘట్టం చదివితే ఒక ఫలం. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఫలాన్ని చెప్పారు. అలా చివరి వరకు రామాయణం యొక్క ఫలములు చెప్తూ ఉన్నారు ఇక్కడ. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వికారనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణమాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం 6 గంటల 27 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 22 నిమిషాలకు. తిథి అష్టమి రాత్రి 3 గంటల 1 నిమిషం వరకు. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 11 గంటల 15 నిమిషాల వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల నుంచి 1 గంట 36 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల నుంచి 3 గంటల 59 నిమిషాల వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5 గంటల 16 నిమిషాలకు ప్రారంభం. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం అనఘాష్టమి, అలాగే అష్టకాశ్రార్థం అన్నమాట. అష్టమి నాడు దీన్ని ఆచరించడం ద్వారా పితృదేవతల యొక్క అనుగ్రహంతో మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. అనఘాష్టమి ఆచరణ ద్వారా మనకు దత్తాత్రేయుని యొక్క అనుగ్రహంతో, అనఘాదేవి దత్తాత్రేయుడు, అనఘాదేవి అంటే లక్ష్మీదేవి కాబట్టి, సంపద సిద్ధించడంతో పాటు ఆ సంపదను సద్వినియోగం చేసేటువంటి మానసిక స్థితి, ప్రకృతిలో జరిగేటువంటి ఘటనల ద్వారా, తన చుట్టూ ఉండే ఘటనల ద్వారా వాటి నుంచి నేర్చుకోదగినటువంటి జ్ఞానాన్ని స్వయంగా నేర్చుకోగలిగేటువంటి మానసిక స్థితి ఏర్పడుతుంది. దానితో ఒక స్ఫురణ అనేటువంటిది కలుగుతుంది అనమాట. ఉదాహరణకి మనకి ఏదైనా సంశయం కలిగింది అనుకోండి, కృష్ణుడు ఏం చెప్పాడు? సంశయాత్మ వినశ్యతి. మరి అన్ని సంశయాలని వెలిబుచ్చుతున్నటువంటి అర్జునుడితో చెప్పాడు ఈ మాట. ఇక్కడ తాత్పర్యం ఏంటంటే సంశయాలను తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలి? గురువుని అడిగి తొలగించుకుందాము అంటే ఈ విషయం తెలిసినటువంటి గురువు దొరకచ్చు, దొరక్కపోవచ్చు, ఆలస్యం కావచ్చు. అంతవరకు మనసును వేధిస్తూ ఉంటుంది ఈ సమస్య. ఆ కారణంగా దత్తాత్రేయుణ్ణి గురువుగా శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకున్నా, కృష్ణమూర్తిని గురువుగా కృష్ణం వందే జగద్గురు అని భావన చేసిన సంశయాలు లోపల నుంచి తీరేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా దక్షిణామూర్తి, దక్షిణామూర్తిని ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థిస్తారు అంటే, వృద్ధాహ శిష్యా గురుర్యువ గురువస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. గురువుగారు మౌనంగా చెబుతారట, శిష్యులకి సంశయాలు తిరిగిపోతుంటాయట. అంటే అర్థం ఏంటి? లోపల నుంచే జ్ఞానం వికసిస్తుంది అనమాట. ఆ విధంగా మనం దైవారాధన ద్వారా మన సంశయాలను ఆరంభంలోనే సమాధానం పొందేవారముగా తయారైనట్లయితే అది వినాశన హేతువు కాకుండా ఆధ్యాత్మికమైన ఔన్నత్యానికి హేతు అవుతుంది. సోమవారం కాబట్టి శంకరారాధన కూడా చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. మృత్యుంజయుడిని ఆరాధించుకోవడం ద్వారా గండాలు తొలగిపోవడం, మనశ్శాంతి కలగడం లాంటివన్నీ కలుగుతాయి. నేటి ఆణిముత్యాలు. ఇతరులకు ఏమి చెబుతామో అది మనం ఆచరించగలిగితేనే చెప్పాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం. శివారాధనలో అద్వితీయమైనటువంటి ప్రభావం దాగి ఉన్నదని బిల్వదళాలు, రుద్రాక్షలు నీటిలో వేసి ఆ నీటితో కనుక పరమేశ్వరుని కనుక ఆ శివలింగానికి కనుక అభిషేకం కనుక చేసినట్లయితే ధనప్రాప్తి అనేటువంటిది సిద్ధింపచేస్తాడు పరమేశ్వరుడు. దమనం అనేటువంటిది ఉంటుంది, దమనం అని చెప్పేసి ఆ దమనాన్ని కనుక సమర్పించినట్లయితే సర్వసంపదలు కూడాను కలుగుతాయి అంటుందండి శాస్త్రం. దమనం అనేటువంటిది ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా పెంచుకోవచ్చు. ఆ దవనంతో పూజ చేయండి పరమేశ్వరుడికి సోమవారం నాడు. సర్వసంపదలు కూడాను వస్తాయి కదా మరి. అంతేకాకుండా కపిల గోవు అనేటువంటిది చాలా విశిష్టవంతమైనది. మీకు ఎక్కడైనా సరే తటస్థపడితే కపిల గోవు వెంటనే ప్రదక్షిణం చేస్తూ శివనామం స్మరించండి. శివనామంతో కపిల గోవు ప్రదక్షిణం చేస్తే అమితమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది అంటోంది శాస్త్రం. శివుడిని గన్నేరు పూలతో కనుక సోమవారం నాడు పూజ చేసినట్లయితే, అలాగే తాళింపు వేసినటువంటి శనగలు నివేదన చేసినట్లయితే స్థిరమైనటువంటి జీవనోపాధిని కలిగిస్తాడు. స్థిరత్వం లేదండి అనుకునేటువంటి వాళ్ళు ఈ విధి విధానాన్ని కనుక పాటించినట్లయితే స్థిరత్వమైనటువంటి జీవనోపాధి కలిగి తీరుతుంది పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం చేత. తాళింపు శనగలు నైవేద్యంగా సమర్పించడం, గన్నేరు పూలతో స్వామిని అర్చించడం, ఇది చాలా విశిష్టవంతమైనటువంటి పూజా విధానంగా మనం గ్రహించాలి. అంతేకాకుండా మనం నిత్యం కూడాను దేహో దేవాలయ ప్రాప్తో జీవో దేవ సనాతన అనే ప్రభావం కూడా ఉంటుంది. ఎందుకంటే మన శరీరంలో ఆ పరమేశ్వరుడు ఆత్మలింగంగా ఉన్నాడు అని. సర్వే జనా సుఖినో భవంతు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా, జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. హనుమ యొక్క వైభవం తెలియాలంటే, అందరూ సంతోషాన్ని పొందడం మొదలైందని తెలియాలంటే, ఆయన ప్రయాణించేటటువంటి ఆయన శక్తి నీకు తెలియాలంటే కిష్కింధకాండతో అన్వయం చేసే తొందరకాండ మొదలుపెట్టు సుమా. అన్యాపదేశంగా మహర్షి యొక్క సంకేతం. అందుకని ఇప్పుడు స్వామి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నిలబడినటువంటి స్వామి యొక్క మూర్తిని వర్ణిస్తూ అంటారు ఆయన, దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానరః సముదగ్రి శిరోగ్రీవో గవాం పతిరివాబభౌ అంటారు. ఆయన తల బాగా రిక్కించి, రెండు చేతులు నడుం మీద పెట్టి, బలాన్ని పుంజుకుని, దూరంగా 100 యోజనముల సముద్రాన్ని చూస్తూ, ఆ దక్షిణ దిక్కు వంక చూస్తూ నిలబడితేట ఆయన ఎలా ఉన్నారంటే, ఎదురుగుండా ఒక పెద్ద ఆబోతు నిలబడిందా అన్నట్టుగా ఉన్నారట. ఆబోతు నిలబడిందా అన్నట్టుగా ఉన్నారన్న దాంట్లో ఒక సంకేతం. ఆబోతు అంటే నందీశ్వరుడు. నందీశ్వరుడు అంటే లోపల ఆనందం పొందుతూ ఉంటాడు. నంది శివాలయంలో ఎప్పుడు శివలింగాన్ని చూస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మేళం చెయ్యండి, హోరుమని వర్షం పడుతుండనివ్వండి, ఆయన తల కూడా ఇలా కనపడదు. పృష్ఠభాగాన్ని ప్రపంచానికి ఇస్తాడు, దృష్టిని శివలింగం మీద పెడతాడు. దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానరః సముదగ్ర శిరోగ్రీవో గవాం పతిరివాబభౌ. అసలు ఆ శ్లోకాన్ని చదవడం కష్టం. అంటే అది సామాన్యమైన విషయం కాదు సుమా, అందరూ చేయగలిగిన విషయం కాదు. కాంచనలంకలో రావణుని చేత బంధీకృత అయినటువంటి సీతమ్మ తల్లి దర్శనం చేస్తానని ధైర్యంగా సంకల్పం చేసి నిలబడగలగడమే అంత తేలికైన విషయం కాదు. అటువంటి సంకల్పం చేసినటువంటి వాడు కేవలం తాను ఆచరించవలసినటువంటి ప్రణాళిక మీద దృష్టి పెట్టి, తాను 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళవలసినటువంటి విషయం మీద ఆలోచిస్తున్నారు తప్ప, పిరికితనం కానీ, వెళ్ళగలనా అని కానీ, వెళ్ళలేనా అని కానీ, అసలు రెండవ ఆలోచనకి తావులేని రీతిలో శివాలయంలో నంది ఎలా ఉంటాడో అలా ఆబోతులా కొండ మీద నిలబడి ఉన్నారు. అలా ఆయన్ని చూస్తే నీటి మడుగు మధ్యలో నిలబడిన ఏనుగా అన్నట్టుగా ఉన్నారట. దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానరః సముదగ్ర శిరోగ్రీవో గవాం పతిరివాబభౌ. అథ వైడూర్యవర్ణేషు శాద్వలేషు మహాబలః ధీరః సలిలకల్పేషు విచచార యథాసుఖం అంటారు మహర్షి. అథ వైఢూర్యవర్ణేషు శాద్వలేషు మహాబలః. ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి మెత్తటి పచ్చిక బయళ్ళున్నాయి అక్కడ. ఆ పచ్చిక బయళ్ళ మీద స్వేచ్ఛగా, ధీరః పరమధైర్యంతో కూడుకున్నటువంటి వారై యథేచ్ఛగా దాని మీద కాసేపు అటు ఇటు నడిచారట. ఆయన నడుస్తున్నప్పుడు ఆయన గుండెలకి ఉరిపిడిపడి అనేకమైనటువంటి చెట్లు కూలిపోయాయి. ఆయన యొక్క పదఘట్టనల చేత వచ్చినటువంటి శబ్దాలకి భయపడి క్రూర మృగాలన్నీ కూడా భయంతో పెద్ద రవం చేస్తున్నాయి. ఆయన మాత్రం ధీరుడై పచ్చిగడ్డిలో అటు ఇటు తిరిగారు. అంటే లౌకికమైనటువంటి భోగములను త్రోసిరాజని శరీరం ఎంత క్లేశం పొందినా ఒకప్పుడు పాతాళలింగం దగ్గర కూర్చుని ధ్యానం చేస్తున్నటువంటి భగవాన్ రమణుల తొడల కింద తేళ్లు జెర్రిలు చేరి కరిచేస్తే నెత్తురు కారిపోయి మాంసం బయటికి వచ్చి అట్టలు కట్టినా స్పృహలేక అన్ని భోగములను విసర్జించి కటిక చీకట్లో ముళ్ళకంపల్లో భగవద్ దర్శనాన్ని అపేక్షిస్తూ ధ్యానమనందు నిలబడిపోయినటువంటి భగవాన్ రమణుల యొక్క స్థితి ఎలా ఉంటుందో అలా సమస్త భోగములను త్రోసిరాజని శరీరం ఎంత క్లేశపడినా భగవద్దర్శనాభిలాషి అయి ఆ లంకాపట్టణాన్ని చేరడానికి సీతామాత దర్శనానికి ఉద్యుక్తులవుతున్నటువంటి హనుమ యొక్క ఆ తిరుగులేనటువంటి విశ్వాసమునకు ఆయన యొక్క నిర్ణయానికి ప్రతీకగా నిలబడినటువంటి ఆ బాహ్య స్థితిని ఆవిష్కరిస్తుంది శ్లోకం. అందుకని అథ వైడూర్యవర్ణేషు శాద్ధలేషు మహాబలః ధీర సలిలకల్పేషు విచచార యథాసుఖం. ఆయన బయలుదేరడానికి సిద్ధపడి ఒక్కసారి దక్షిణ దిక్కు వంక చూశారు. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనే మతిం. ఇక బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. సిద్ధపడుతూ ఒక్క నమస్కారం చేశారు. ఇది మనకి సంప్రదాయాన్ని చెప్తుంది. లోకంలో అన్నిటికన్నా గొప్పది ఇది అంటే నమస్కారం. నమస్కారం అంటే దానికి ఒక భంగిమ ఉంది. ఒకేలా నమస్కారం పెట్టాలని లేదు, కానీ నమస్కారం ఎలా చేయాలన్నది మాత్రం శాస్త్రం చెప్పింది. ఒకటి ఇలా రెండు చేతులు కలిపి ఇలా బుద్ధిస్థానమైన తల తాటిస్తే 5 కర్మేంద్రియములు 5 జ్ఞానేంద్రియములు బుద్ధి 11ంటిని మీ పాదముల దగ్గర న్యాసం చేశాను. మీరు నన్ను పైకెత్తి నా కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు బుద్ధి కలిసి నేను ఉన్నత పదంలో నడిచేటట్టుగా నన్ను అనుగ్రహించండి అని ఎవరికి నమస్కారం చేశారో వారి మీద మీ భారం పెట్టినట్టు. నమస్కారం చెయ్యడం తేలిక, తెలిసి నమస్కారం చేయడం చాలా కష్టం. తెలిసి నమస్కారం చేసిన వాడిని అనుగ్రహించడానికి అందుకునేటటువంటి వాడికి కర్తవ్యం మరింత పెద్దది ఉంటుంది. ఏదో నమస్కారం చేయడం వేరు, నమస్కారం చేసినటువంటి వాడిని పైకెత్తిన వాడు ఎవరుంటాడో వాడి మీద కర్తవ్యం పెరిగిపోతుంది. వచ్చి పడిపోతారు, నేల మీద పడితే ప్రణిపాతం అంటారు. స్వర్ణదండం ఎలా పడిపోతుందో అలా పడిపోతారు. అలా పడిపోతే దాని అర్థం ఏమిటంటే ఎంత కింద పడిపోవచ్చో అంత కింద పడిపోయాను, ఇంకింతకన్నా కింద పడిపోవడానికి అవకాశం లేదు. మీరు క్రింద పడలేదు, కూర్చునున్నారు, నిలబడి ఉన్నారు. క్రింద పడిన నన్ను పైకెత్తండి అని అడిగినట్టు. క్రింద పడిపోయిన వాడిని ఏం చేయాలి? నోటి మాటతో అయ్యో లేవండి అనాలి, లేదా భుజములు పట్టి పైకెత్తాలి. లేవండి అన్నందుకు, భుజములు పట్టి పైకెత్తినందుకు జీవితంలో కూడా అతన్ని పైకెత్తవలసిన కర్తవ్యం నమస్కారం అందుకున్న వాడి మీద ఉంటుంది. నమస్కారం పెట్టించుకోవడం నమస్కారం అందుకోవడం అంత తేలిక కాదు. నమస్కారాలు పెట్టించుకోవడం అంత బరువైనటువంటి విషయం, అంత జాగ్రత్తగా ఉండాలి. అలా నమస్కారం పెట్టేవాళ్ళు ఉంటే. అలాగే అభివాదము అంటారు. 2 చెవులు పట్టుకుని చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు అంటూ చెప్తారు. అది చెప్పినప్పుడు పాదాల దగ్గర పట్టుకుని చేతులు మెల్లమెల్లగా పైకి తీసి మోకాళ్ళ దగ్గర పట్టుకుని వంగి చేయి అడ్డు పెట్టుకుని అప్పుడు అభివాదం చెప్పాలి, పేరు చెప్పాలి. పేరు చెప్పారు అంటే అభివాదం చేశారు అంటారు. అభివాదం చేశారంటే అవతల వారు ప్రశాంతంగా ఉండాలి. మీ గురించి వినడానికి వారు ప్రశాంతంగా ఉంటే అప్పుడు మాత్రమే అభివాదం చేసి చెప్పాలి తప్ప అభివాదం ఎక్కడ చెయ్యాలో అక్కడే చెయ్యాలి. ఏ కారణం చేత కూడా నమస్కారం ఇలా చెయ్యక్కర్లేదు, ఇలా నమస్కారం చెయ్యమని ఏ శాస్త్రంలోనూ లేదు. అలా చెయ్యక్కర్లేదు నమస్కారం. నమస్కారం అంటే అలాగే చెయ్యాలి. నమః నేను కాదు అని అలా చేసినటువంటి నమస్కారం ఏది ఉంటుందో ఆ నమస్కారం ఒక్కటి తెలిసి చేసినంత మాత్రం చేత జీవితంలో అందుకోవలసినటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. మొట్టమొదట సంప్రదాయంలో నమస్కారం ఎవరికి అందాలంటే గురువు గారికి అందాలి. అందుకే ఆ నమస్కారం ఇప్పుడు చేస్తారంటే నిద్రమంచం మించి లేచి లేవగానే కుడికాలు కింద పెట్టేటప్పుడు సముద్రవసనీదేవి పర్వతస్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే అని భూదేవి మీద కాలు పెడుతున్నాను కాబట్టి అమ్మ దిక్కు లేక కాలు పెడుతున్నాను క్షమించమని కాలు పెట్టి నిలబడగానే నేల మీద పడిపోవాలి. అది పడక గది కానివ్వండి, ఏది కానివ్వండి, నేల మీద పడి గురువుగారి పాదాలు స్మరించాలి. గురువుగారు వచ్చి ఎదురుగుండా నిలబడ్డారని భావన చేసి గురువుగారికి నమస్కారం చేసి లేచి నిలబడాలి. అందుకని గురువుగారితో ప్రారంభం. ఏది మొదలు పెట్టండి, గురువుగారికి వందనం చేసి మొదలు పెడతారు, గురువుగారే నా చేత చేయిస్తున్నారని. మళ్ళీ అయిపోయిన తరువాత గురుమండలానికి అంతటికీ నమస్కారం, అదే మంగళాశాసన పరై మదాచార్య పురోగమై అని గురువుకి నమస్కారం చేసి పూర్తి చేస్తారు. మొట్టమొదట గురువుకి నమస్కారం చేయాలి. గురువు చేసిన ఉపకారం చెయ్యగలిగిన వాడు లోకంలో ఎవ్వరూ ఉండడు. తల్లిదండ్రులు కూడా శరీరాన్ని ఇస్తారు, మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేని జ్ఞానం ఇవ్వగలిగిన వాడు గురువు ఒక్కడే. అటువంటి గురువుకి నమస్కారం చెయ్యడం వినా అసలు మనం చెయ్యగలిగినది ఇంకొకటి ఉండదు. ఎందుకంటే గురువుకి ఈశ్వరుడు తప్ప ఇంకేం అక్కర్లేదు. అటువంటి గురువుకి మీరు ఏం పట్టుకొచ్చిస్తారు? గురువుకి చేసేది నమస్కారం ఒక్కటే. అందుకే రుక్మిణీదేవి అంటుంది భాగవతంలో, జలజాతెక్షణు తోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చేయంగనేనేరా అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. అంజలి అంటే రెండు చేతులు ఇలా పెట్టి నమస్కరిస్తే అంజలి పట్టారు అంటారు. అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. గురువు గారిని తలుచుకుని నమస్కారం చెయ్యకుండా ఏ కార్యం చెయ్యకూడదు. శ్రీ గురుభ్యో నమః అని ప్రారంభం. అందుకే హనుమ సంప్రదాయాన్ని నేర్పుతున్నారు, లేదా రామాయణము వేదోపబ్రహ్మణము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ హరే కృష్ణ. సాక్షాత్తు పూర్ణ బ్రహ్మ, ప్రకృతికి అతీతుడు, సర్వజ్ఞుడు, సాక్షి అయినటువంటి ఆయనను భజించేవాడు ఏమవుతున్నాడు? ముక్తుడవుతాడు. సంస్కార వశం వల్ల ధ్రువుడు మొదలైన వారి విషయంలో ఐశ్వర్యం ఉన్నా కూడా సత్వగుణం అనావరణం కావటంతో చివరకు ముక్తి కలుగుతుంది, సందేహమే లేదు. ముక్తి వరకు వారు ఐశ్వర్యాన్ని అనుభవించాలని ఈశ్వర సంకల్పం కదా, దాన్ని వారు సత్వగుణ ప్రధానులై అనుభవిస్తారు. కనుక వారికి ఆ భోగంతో బంధం కలగదు. అశ్వమేధ యాగాలు పూర్తి అయిన తర్వాత మీ తాతగారైన ధర్మరాజు భగవంతుడైన శ్రీకృష్ణుడి నుండి ధర్మాలను వింటూ, ఆ సందర్భంలో నువ్వు నన్ను అడిగిన ఈ ప్రశ్ననే అడిగాడప్పుడు, మానవులకు మోక్షధర్మాన్ని ఉపదేశించటానికై అవతరించిన సర్వసమర్థుడైన శ్రీకృష్ణుడికి ధర్మాలను వినాలనేటువంటి ఆసక్తి కలిగిన ధర్మరాజుపై ఎంతో ప్రీతి కలిగింది. ఆయన ధర్మరాజుతో ఇలా అన్నాడు, యస్యాహ మన్ గృహ్ణామి హరిష్యే తద్ధనం శనైః తతో ధనం త్యజంత్యస్య స్వజనా దుఃఖ దుఃఖితం. నేను ఎవడిని అనుగ్రహించాలని తలుస్తానో వాడి ధనాన్ని మెల్లగా హరిస్తాను. అతడు ధనము లేనివాడి దుఃఖాల పరంపరలో పీడించబడతాడు. అప్పుడు వాడిని బంధువులు విడిచిపెడతారు. ఎవరిని అనుగ్రహించానో వారికి ధనం ఇస్తాను, వాళ్ళని దూరం పెడతాను కదా, వాళ్ళందరికీ కూడా ధనం ఇస్తాను అని అర్థం. ఎవరు విషయాలను వదిలిపెట్టదలుచుకొని కూడా వదలలేక బాధపడుతూ ఉంటారో అలాంటి వారి యొక్క విషయాలను హరించటమే నా అనుగ్రహము అని అర్థం ఇక్కడ. లేదా ముందుగా కోరికలను అనుగుణంగా సంపదలిచ్చి విషయాలను అనుభవించిన తరువాత మెల్లగా విరక్తిని కలిగించి ధనాన్ని హరిస్తాను. అలా మెల్లగా ధనాన్ని హరిస్తున్నప్పుడు కష్టం కలుగుతుంది అని అర్థం ఇక్కడ. ఒకేసారి హరించటంతో క్రమంగా ఉదాసీనుడు అవుతాడు కదా. ధనాన్ని మెల్లగా హరించటంతో దుఃఖితుడై అటువంటి వాడిని బంధువులు విడిచిపెడతారు కదా. ధనం లేనివాడి దగ్గర ఎవరు వస్తారు? బంధువులు, స్నేహితులు ఎవరు రారు. ఎప్పుడైతే అతడి ప్రయత్నాలన్నీ కూడా నాశనమై ధనాన్ని పొందటానికై చేసేటువంటి ప్రయత్నాన్ని విడిచిపెడతాడో అప్పుడే అతడు నా ఏకాంత భక్తుల్లో స్నేహం చేస్తాడు. అప్పుడు నేను అతడిని అనుగ్రహిస్తాను. దరిద్రుడైన వాడు బంధువుల అవమానానికి లోనవుతాడు కదా. అప్పుడు కోపంతోనూ అభిమానంతోనూ ధనాన్ని సంపాదించాలని ప్రయత్నం చేస్తాడు. నేను ఆ ప్రయత్నానికి కూడా విఘ్నం కలిగిస్తాను. రాదు, అక్కడ కలగదు వాడికి. ఆ తర్వాత నా అనుగ్రహంతో అతడు అన్ని ప్రయత్నాలను వ్యర్థాలని తలిచి మానివేస్తాడు. వైరాగ్యం పడుతుంది వాడికి, విరక్తుడవుతాడు. అప్పుడు అతడికి నేను నా భక్తులతో మైత్రిని కలిగిస్తాను. ఇదే అనుగ్రహ విధానము అని భావం. వేదాలయందు ప్రసిద్ధమైనది, ప్రకృతికి అతీతమైనది, ఇంద్రియ గోచరం కానిది, చిద్గణము సద్గణము దేశకాల పరిచ్ఛేదములు లేనిదైనటువంటి బ్రహ్మను అతడు ఆత్మరూపంగా తెలుసుకొని విముక్తుడవుతాడు. ఇంకంతకన్నా ఇంకేముంది? ఈ విధంగా నన్ను ఆరాధించడం చాలా కష్టం. కాబట్టే మానవులు మోక్షాన్ని ఇష్టపడక నన్ను విడిచి ఇతర దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది వేరు వేరే మంత్రాలు, వేరు వేరే యంత్రాలు, ధనార్జన కోసరం, డబ్బును నిలచడానికోసరం ఇట్లా చేస్తూ ఉంటారు. వ్యాపారం కుదరటానికి వారు తొందరగా సంతోషించే ఆ దేవతల నుండి రాజ్యము మొదలైన సంపదలను పొంది ధర్మాన్ని తప్పుతారు. అటువంటి వేరు వేరే దేవతలను ఆరాధన చేసి వాళ్ళు ధనాన్ని పొందుతారు, భోగాన్ని కూడా పొందుతారు. కానీ నన్ను వదిలేస్తారు. వాళ్ళు వారు అజాగ్రత్తగా నడుచుకుంటూ గర్వించి వరాలిచ్చిన వారినే మర్చిపోతారు. మొత్తానికి ఆ దేవతలను కూడా మర్చిపోతారు వాళ్ళు. బ్రహ్మదేవుడు, శ్రీహరి, శివుడు, ఇంద్రుడు మొదలైన వారు శపించటానికి, వరాలను ఇవ్వటానికి సమర్థులై ఉన్నారు వాళ్ళు. బ్రహ్మదేవుడు, శివుడు వెంట వెంటనే శాపాలను, వరాలను కూడా ఇవ్వగా శ్రీహరి మాత్రం అలా వెంట వెంటనే శాపాలు పెట్టాడు. ఆయన అనుగ్రహించటమే స్వభావంగా గలవాడు కదా ఆయన పరమాత్ముడు. ఒకప్పుడు ఆయన శపించినా అది వరంగానే పరిణమిస్తుంది కదా స్వామి యొక్క. ఈ సందర్భంలో మహాత్ములు ఈ విధంగా ఒక ప్రాచీనమైనటువంటి వృత్తాంతాన్ని చెబుతారు. కైలాసవాసి అయినటువంటి శివుడు వృకాసురుడికి వరమిచ్చి ఆపదలో పడ్డాడట. ఉరుకుడిని ప్రసిద్ధి చెందినటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఒక రాక్షసుడు, ఆయన కథ చెప్తున్నారు ఇక్కడ. వాడు దుర్మార్గుడైనటువంటి శకుని పుత్రుడు. ఆ దుర్బుద్ధి ఒకనాడు దారిలో కనిపించిన నారద మహర్షిని ఇలా అడిగాడు. అయ్యా, త్రిమూర్తులలో శీఘ్రంగా ప్రసన్నుడయ్యేటువంటి దేవుడెవరు అని నారద మహర్షి ఇలా చెప్పాడు. నువ్వు కైలాసవాసి అయినటువంటి శివుణ్ణి ఆరాధించు, శీఘ్రంగా సిద్ధిని పొందుతావు. ఆ దేవుడు చిన్న పూజలతోనే శీఘ్రంగా సంతోషిస్తాడు. అలాగే చిన్న తప్పుకు వెంటనే కోపిస్తాడు. స్వల్పారాధనతో సంతోషిస్తాడు, స్వల్పాపరాధంతో కోపిస్తాడు కూడా స్వామి. రావణాసుర బాణాసురుల స్తోత్రపాఠకుల్లాగా స్తుతించగా శివుడు సంతోషించి వారికి సాటిలేని సంపదలనిచ్చి పెద్ద ఆపదలను కొని తెచ్చుకున్నాడు కదా. తానే రావణాసురుడు ఆ కైలాసగిరినే, రావణాసురుడు ఒక పర్యం తన యొక్క శక్తి భక్తి అంటారు దాన్ని, పెళ్ళగించటంతో కైలాసగిరినే పైకెత్తేశాడు. ఒక్క పరి అది కదిలించాడు. అప్పుడేమైంది? శివుడికి ఇబ్బంది పడ్డాడు. వరం తానే ఇచ్చాడు కదా, భస్మాసురుడికి వరం ఇచ్చినట్టుగా. వరం ఇచ్చి తానే ఇబ్బంది పడుతూ ఉంటాడు శివుడు. తొందరగా శివుడు ఇబ్బంది పడ్డాడు. బాణాసురుడికి కోరిక మేరకు ఇంటికి కాపలాదారులు అయ్యాడు కదా పామ స్వామి. అని నారదుడు ఈ విధంగా ఉపదేశించగా ఆ రాక్షసుడు కేదార క్షేత్రానికి చేరి అక్కడ తన దేహం నుండి మాంసాన్ని కోసి హోమము చేస్తూ అగ్నిముఖంగా గల శివుణ్ణి ఆరాధించాడు. అగ్నిముఖంగా గల శివుణ్ణి. వాడికి దేవదర్శనం కాలేదు. 7వ రోజున వాడికి వైరాగ్యం కలిగి ఏమైనా సరే సావటమో లేదా కార్యాన్ని సాధించటమో చేసే తీరుతానని నిశ్చయించుకొని ఆ కేదార తీర్థంలో స్నానం చేసి తడి జుట్టుతో ఉన్న తలను కత్తితో నరికి హోమం చేయబోయాడు. తన యొక్క శిరస్సు నరుక్కుంటున్నాడు. అప్పుడు గొప్ప దయామయుడైనటువంటి శివుడు అగ్నిహోత్రం నుండి అగ్నిదేవుడిలాగా పైకి లేచి చేతులతో వాడి భుజాలను గట్టిగా పట్టుకొని ఆపాడు. మనం కూడా ఆ విధంగానే చేస్తాము కదా, వాళ్ళని ఆపుతాము కదా, అది స్వభావ సిద్ధమైన సహజం కదా, పరమాత్ముడికి లేదా? ఆయన కూడా అలాగే చేశాడు అని చెప్తారు. శివదేవుడి చేత స్పర్శంతో వృకుడి గాయాలన్నీ మానిపోయాయి. అంతవరకు గాయాలు చేసుకున్నాడు కదా, మాంసాన్ని కోసి కోసి వేశాడు కదా, ఒక్క క్షణంలో అన్నీ మానిపోయాయి, అవన్నీ కూడా వెళ్ళిపోయాయి. వాడు పరిపూర్ణ దేహుడయ్యాడు. వాడితో శివుడు ఇలా అన్నాడు, ఓ వృకాసురా, చాలు, తల నరుక్కోవద్దు, నీ కోరికకు తగినట్లుగా వరాన్ని కోరుకో, నీకు వరమిస్తాను. అదే ఇబ్బందుల్లో పడతారని చెప్తాను కదా, శివుడు అట్లా ఇబ్బందుల్లో పడుతున్నాడు. శరణు వేడిన మానవులు సమర్పించే నీటితోనే నేను సంతోషిస్తాను, నువ్వు అనవసరంగా దేహాన్ని ఎక్కువగా బాధ పెట్టుకుంటున్నావు అని అన్నాడు. నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు? భక్తితో సమర్పించిన నీళ్లు నాకు చాలా సంతోషం, అభిషేకం. అటువంటిప్పుడు నువ్వు ఇంతగా ఎందుకు చేసుకుంటున్నావు? నారాయణ నారాయణ హరే కృష్ణ.